డిపార్ట్మెంట్ కోసం కేశవ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీకు అండగా నిలబడ్డాం మా బాధ్యత. తీసుకో తల్లి. మేమే మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. రామచందర్, 12 దేశాల పోలీసులతో నేను ఆడుకుంటే నువ్వు నాతో ఆడుకున్నావు. ఆర్డీఎక్స్ నువ్వు డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయలేదని తెలుసు. నీ వెనక బాద్షా ఉన్నాడని తెలుసు. బాద్షా ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. రే సాధు, ఇలాంటి కొంతమంది పోలీసులు డబ్బు కోసం డ్యూటీని వదిలేస్తారు. చాలా మంది పోలీసులు డ్యూటీ కోసం ప్రాణాలు వదిలేస్తారు. ఏంటి, నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిన్ చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తాడు, పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం. వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బే మన వాడు హట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురు పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. డైరెక్ట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ్ళ నిజం అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియోన్. అంటే బోర్న్ స్టార్? మా హీరో బోర్న్ స్టార్. నేను రైజింగ్ స్టార్, అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా? అలాగే ఉందా? తినబోతూ రుచి ఎందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్ట్. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపడలేదండి. పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారండి. అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు, ఇదిగో నోటి తోలనాయేశ్వరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా పుట్టాలని కప్పచెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె రేసుకుని విలేజ్ తో కలవడానికి సిగ్గు లేదురా? వాగింది చాలు, బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ 1 సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you fight the fire, fire will be fired. I am fire. I am the fire. ఐసరో, అడగవే వెళ్ళిపోతావు. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా చూడ. నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచమా? Yes. This is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఎవరా పద్దుగా? వద్దంటే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కరెంట్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించిన వాళ్ళేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే, ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగి చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. చెప్తున్నాడు కదరా, చెప్పలేనరా? చెప్పకూడదరా? చెప్తే చచ్చిపోతారా? చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. బాబోయ్, కళ్ళో ఇంత పెయిన్ ఉంటుందని కళ్ళో కూడా అనుకోలేదు. అయినా మావోడింటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు దరిద్రుడు. ఇంకా ఈ కళ అవద్దు, బొక్క అవద్దు, అర్జెంట్ గా దీని నుంచి బయటకు వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు. సార్, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నారాజా, లే 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 నారాజా, లేవనంటావా నిద్ర లేపమంటావా? లే 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 నారాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదెవరో లాడ్జింగ్ అనుకున్నావా పండుకోనికి? పైగా గురక పెట్టన్నాడు. ఇదేంటి, ఇంకా కల్లోనే ఉన్నాను అంటే చైనా మిషన్ ఫెయిల్ అయింది అనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమంటా చూస్తాడు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు? ఏ రామారావు చెప్పు, ఏ రామారావు? చూపిస్తాను, ఉండండి సార్, నా బాధలు నేను పడుతున్నాను. ఇడుగు, వీడు వెడ్డింగ్ ప్లానా? షట్ అప్.
వీడే బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ సింహ అనే డ్రీమ్ పేరుతో వాడుకుని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మెషిన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి. అది ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. విల్సన్ కి ఫోన్ చేసి హాకీ పేట్ ఎయిర్ బేస్ కి చాపర్ అరేంజ్ చేయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఇండియాకి పంపించిన ఆర్డిఎక్స్ ని రికవర్ చేసుకున్న రోజు అతన్ని మా డిపార్ట్మెంట్ లో రిక్రూట్ చేసుకున్నాం. ఒక్క క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్. యూనిఫామ్ లేకుండానే మొత్తం మాఫియాని వణికించాడు. ఇప్పుడు యూనిఫామ్ తో దిగాడు. నీకు చేతనైతే డిసైడ్ అయినా నీ చేత నుంచి తప్పించుకో. బాద్షా, 20 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇండియాకి రప్పించలేకపోయాడు. నువ్వు రప్పించావు, గ్రేట్. నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా చేస్తాను. నన్ను ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళు డ్రెస్ వేసుకుంటే నీలాంటి లోఫర్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతారు. బట్ ఈ డ్రెస్ కు అడ్రస్ ఉంది. ఆ పేరుకో హిస్టరీ ఉంది. ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు ఇప్పటి వరకు లేడు. ఇక ముందు రాడు. నో డౌన్, యువర్ టైమ్ ఇస్ ఓవర్. అడుగు ముందు కేసి ఆయిచి చచ్చిపోతాడు. లెగ్గు పెట్టగానే స్కార్పియో లేచిపోయాయి. నువ్వు లెగ్గు పెడితే సినిమా లేచిపోతున్నాయి కదా. ఎవరికి సంత కట్టవచ్చు. Oh, shit.
నీ స్వార్థం కోసం నువ్వు చేసిన బాంబ్ బ్లాస్ట్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. వాళ్లలో నేను ప్రాణంగా ఫీల్ అయ్యే నా సిద్ధు కూడా ఉన్నాడు. ఆ క్షణమే నిన్ను నా చేతులతోనే చంపాలని డిసైడ్ అయ్యాను. నీకు ముందే చెప్పాను నీతోనే ముగిస్తానని. ఏమోవా, బాద్షా అందరూ అయిపోయారు, నేను మిగిలిపోయాను, నువ్వు దొరికిపోయావు. యు నో వై? స్టార్స్ ఆర్ మై సైడ్, ఐ యామ్ లక్కీ. షల్ ఐ ట్రై మై లక్? షిట్, బాద్షా బాద్షా బాద్షా, నో. Sir, Operation Bacha is completed. పిల్లివారి వంశం పొల్యూట్ అవ్వకుండా మళ్ళీ పోలీసులుడే ఇంటికి వచ్చాడు. అంతా పిల్లి అప్పారావు గారి ఆశీర్వాదం. డాడ్, మీ ఆనందం చూస్తుంటే బ్యాట్స్మెన్ బంతిని స్టేడియం బయట కొడితే వచ్చే ఆనందం కోచ్ కళ్ళలో చూస్తున్నట్టు. ఎగ్జాంపుల్ రొటీన్ అయినా ఎక్స్ప్రెషన్ కొత్తగా ఉంది. బాబాయ్ గారు, మీకు ఇదంతా చూస్తుంటే ఓ కళ్ళ లేదు? మళ్ళీ కళ్ళ.